సో నా పేరు ప్రొఫెసర్ రాజారావు. నేను ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మన ఇంటర్మీడియట్ బయాలజీ పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి బీటెక్ బయోటెక్నాలజీలో అడ్మిషన్ గురించి మాట్లాడుతున్నాను. బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇదివరకు ఒక నిబంధనగా ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం వారు గణితం బ్రిడ్జ్ కోర్సు తీసివేశారు. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకుని మరి ఉస్మాన్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల, జేఎన్టీ అనుబంధ కళాశాలలో బీటెక్ బయోటెక్నాలజీలో ఇంటర్మీడియట్ బయాలజీ పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి ప్రవేశం కలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి వారి బిడ్డల్ని ఇక బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ కార్పులే అనేటువంటి విషయాన్ని గమనించాలని మనవి చేస్తాం. థ్యాంక్ యూ. బీటెక్ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ అనేది నా పేరు నరసింహారెడ్డి, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్. బయోటెక్నాలజీ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వరల్డ్ లీడర్ కావాలనే ఉద్దేశంతో ఉంది. ఫస్ట్ మనం ఐటీలో వరల్డ్ పవర్ అయ్యాం, ఇప్పుడు ఈ దీనిలో కావాలని. సో ఆ ఉద్దేశంతో ఎంటెక్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కాకుండా బీటెక్లో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మంచిది అని నియర్లీ ట్వంటీ ఇయర్స్ ఎగో ఈ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఇద్దరు కంబైన్డ్గా అడ్మిట్ అయ్యేది. సో 2008లో ఏదో ఒక రీజన్ వల్ల ఓన్లీ మ్యాథ్స్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ అని వచ్చింది. అప్పటి నుంచి మన రాష్ట్రంలో నడిచేటువంటి బయోటెక్ ప్రోగ్రామ్ అన్నీ క్లోజ్ అయినాయి. ఒక రెండు కాలేజీలు మాత్రమే నడిపినాయి చాలా సంవత్సరాలు, సిబిఐటి, శ్రీనిధి. అయితే ఇప్పుడు ఎఫర్ట్స్ చేయడం వల్ల ఏఐసిటి ఆ నిబంధనను తీసేశారు. ఆ నిబంధనకు అనుగుణంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. దానివల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి బయాలజీ ఇంటర్మీడియట్లో చదివిన వాళ్ళు ఈ సువర్ణ అవకాశాన్ని వాడుకోవాలి. దాంట్లో దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, బయట దేశాల్లో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దీన్ని వాడుకోవాలని మేము కోరుతున్నాం. ఈ బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్ చేయడం వల్ల దే కెన్ గో ఫర్ ఆర్ఎండి అండ్ ఈవెన్ దే కెన్ గో ఫర్ ఐటీ అండ్ దే కెన్ గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ పిహెచ్డి, లైక్ దే కెన్ పర్సూ అండ్ ఆల్సో ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ ఆల్సో. సో మెనీ ఫార్మా కంపెనీస్ ఆర్ దేర్ అండ్ మెయిన్లీ దేశమంతా ఒక రూల్ ఉంది. మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంబైబిస్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదివే అవకాశం లేదు. సో ఈ మన తెలుగు రాష్ట్రాలు పిల్లలు వేరే రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తల్లిదండ్రులకి భారం అయినా కానీ వాళ్ళని పంపిస్తున్నారు. మన దగ్గర ఈ కాలేజీలు ఉన్నా కానీ చేయలేకపోతున్నాం. ఈ బ్రిడ్జ్ కోర్సుని సవరించడం వల్ల మన పిల్లలు, మన తెలంగాణ పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం, మన తెలంగాణ అభివృద్ధి కోసం, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థల్లో వాళ్ళు బీటెక్ బయోటెక్నాలజీ చేయొచ్చు. దీనికి ప్రధానంగా మన విద్యాశాఖ మంత్రి గారు అండ్ రిజిస్ట్రార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు అండ్ పాపిరెడ్డి గారు అండ్ ప్రతి ఒక్కరు దీనిలో పాజిటివ్గా దాన్ని ఆలోచించి మన బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్ గారి మంచి నిర్ణయంతో ఇది ఈ సంవత్సరం నుంచి 2019-20 నుంచి వెళ్ళి భవిష్యత్తు మొత్తం కూడా తెలంగాణ బయోటెక్నాలజీని బైపీసీ వాళ్లకు ఒక గొప్ప సువర్ణ అవకాశంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు రాజశ్రీ, నేను హెచ్ఓడి సిబిఐటి బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్కి. ఈ కోర్సు వల్ల ఇంటిగ్రేట్ అవుతుంది బయాలజీ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ రెండు ఇంటిగ్రేట్ అవడం వల్ల అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఈ కోర్స్ చదువుతారో వాళ్ళు సొసైటీకి యూజ్ అయిన చాలా వస్తువుల్ని తయారు చేయగలుగుతారు. లైక్ వ్యాక్సిన్స్, సమ్ మెడిసిన్స్, ఏదైతే మన సొసైటీకి యూజ్ అయ్యి మన ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుందో అలాంటి ప్రొడక్ట్స్ని తీయగలుగుతారు. ఇదొక సువర్ణ అవకాశంగా బైపీసీ స్టూడెంట్స్ వినియోగించుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్స్కి ఇన్నాళ్ళు ఇదొక అడ్డంకిగా మారింది ఇంజనీర్స్ అవ్వడానికి, ఇదొక సువర్ణ అవకాశంగా మారుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్ చేయడం వల్ల దే కెన్ గో ఫర్ ఆర్ఎండి అండ్ ఈవెన్ దే కెన్ గో ఫర్ ఐటీ అండ్ దే కెన్ గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ పిహెచ్డి, లైక్ దే కెన్ పర్సూ అండ్ ఆల్సో ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ ఆల్సో. సో మెనీ ఫార్మా కంపెనీస్ ఆర్ దేర్ అండ్ మెయిన్లీ దేశమంతా ఒక రూల్ ఉంది. మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంబైబిస్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదివే అవకాశం లేదు. సో ఈ మన తెలుగు రాష్ట్రాలు పిల్లలు వేరే రాష్ట్రాలు,
తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తల్లిదండ్రులకి భారం అయినా కానీ వాళ్ళని పంపిస్తున్నారు. మన దగ్గర ఈ కాలేజీలు ఉన్నా కానీ చేయలేకపోతున్నాం. ఈ బ్రిడ్జ్ కోర్సుని సవరించడం వల్ల మన పిల్లలు, మన తెలంగాణ పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం, మన తెలంగాణ అభివృద్ధి కోసం, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థల్లో వాళ్ళు బీటెక్ బయోటెక్నాలజీ చేయొచ్చు. దీనికి ప్రధానంగా మన విద్యాశాఖ మంత్రి గారు అండ్ రిజిస్ట్రార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు అండ్ పాపిరెడ్డి గారు అండ్ ప్రతి ఒక్కరు దీనిలో పాజిటివ్గా దాన్ని ఆలోచించి మన బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్ గారి మంచి నిర్ణయంతో ఇది ఈ సంవత్సరం నుంచి 2019-20 నుంచి వెళ్ళి భవిష్యత్తు మొత్తం కూడా తెలంగాణ బయోటెక్నాలజీని బైపీసీ వాళ్లకు ఒక గొప్ప సువర్ణ అవకాశంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు రాజశ్రీ, నేను హెచ్ఓడి సిబిఐటి బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్కి. ఈ కోర్సు వల్ల ఇంటిగ్రేట్ అవుతుంది బయాలజీ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ రెండు ఇంటిగ్రేట్ అవడం వల్ల అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఈ కోర్స్ చదువుతారో వాళ్ళు సొసైటీకి యూజ్ అయిన చాలా వస్తువుల్ని తయారు చేయగలుగుతారు, లైక్ వ్యాక్సిన్స్, సమ్ మెడిసిన్స్, ఏదైతే మన సొసైటీకి యూజ్ అయ్యి మన ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుందో అలాంటి ప్రొడక్ట్స్ని తీయగలుగుతారు. ఇదొక సువర్ణ అవకాశంగా బైపీసీ స్టూడెంట్స్ వినియోగించుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్స్కి ఇన్నాళ్ళు ఇదొక అడ్డంకిగా మారింది ఇంజనీర్స్ అవ్వడానికి, ఇదొక సువర్ణ అవకాశంగా మారుతుందని నేను కోరుకుంటున్నాను.